సో అట్లా చెట్లు కూడా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయి ఉంటుంది. సో భూమి చూస్తే ఫెమినైన్ ఆస్పెక్ట్, ఆకాశం మస్కులైన్ ఆస్పెక్ట్. ఈ రెండింటి మధ్యన ఎప్పుడూ ఒక తరంగం, రెండు కనెక్షన్ ఉంటుందన్నమాట. దే బోత్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. సో వెన్ టూ వేవ్ ప్యాటర్న్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, సూపర్ ఇంపోజిషన్ థియరం ఒకటి ఉంటుంది. దే ఫార్మ్ అ స్ట్రేట్ లైన్ అని, రెండు వేవ్ ప్యాటర్న్స్ కలిసినప్పుడు, ఆపోజిట్ వేవ్ ప్యాటర్న్స్ కలిసినప్పుడు ఒక స్ట్రేట్ బీమ్ ఆఫ్ లైట్ ఒకటి ఫామ్ అవుతుంది. సో వీఆర్ ఇన్ దట్ క్లౌడ్ ఆఫ్ ఎనర్జీ. కానీ మనము ఆ ఎనర్జీ కనెక్ట్ కావాలంటే, మనసు స్టేబుల్గా ఉన్నప్పుడు వీ కెన్ కనెక్ట్ టు దట్ ఎనర్జీ, అండ్ వీ కనెక్ట్ టు దట్ ఎనర్జీ వెన్ వీఆర్ ఇన్ డీప్ స్లీప్ ఆర్ ఇన్ ద మెడిటేషన్ స్టేట్, మెడిటేటివ్ స్టేట్. చెట్లు ఆల్మోస్ట్ దే విల్ బీ కనెక్టెడ్ టు దట్ స్టేట్ బికాస్ దే సస్టెయిన్ కోల్డ్, హీట్, రెయిన్, విండ్, అండ్ దే టేక్ దట్ ఎనర్జీ నిరంతరంగా తీసుకుంటూ ఉంటాయి. సో ఆ ఎనర్జీస్ తీసుకున్నప్పుడు దే కెన్ గెట్ దోస్ ఎనర్జీస్ విచ్ దే ఆర్ ట్యూన్ టు. అదర్ ఎనర్జీస్ ఏవైతే చెట్టుకు కావాలో దే డిపెండ్ ఆన్ నేబరింగ్ ప్లాంట్స్. ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ట్యూన్ అయ్యి, సపోజ్ ఒక చెట్టులో కాల్షియం, ఒక చెట్టులో ఐరన్ తీసుకునే గుణం ఉంటుంది. తీసుకొని దాంట్లో ఉన్నది ఎక్సెస్ మళ్ళీ వేరే చెట్లకు ఇస్తుంది. వేరే చెట్టులో తీసుకున్న న్యూట్రియన్స్ అన్నీ ఈ చెట్టుకి షేర్ అవుతాయి. ఎట్లా షేర్ అవుతాయంటే, రూట్స్ ఏవైతే ఉన్నాయో కింద సాయిల్ కింద మైసీలియం ఫంగై అనేది ఒక ఫంగల్ కాలనీ ఉంటుంది. సో దే టేక్ దోస్ న్యూట్రియన్స్ అండ్ దే డిస్ట్రిబ్యూట్ దట్ న్యూట్రియన్స్ అమాంగ్ ఈచ్ అదర్, అండ్ ప్లాంట్స్ ఆల్సో విల్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. చెట్లు కూడా మాట్లాడుకుంటాయి, చెట్లకు కూడా భాష అనేది ఉంటుంది. డాక్టర్ జగదీష్ చంద్రబోస్ గారు, ఇండియన్ బొటానిస్ట్, హీ కెప్ట్ డివైజెస్ అండ్ హీ ప్రూవ్డ్ సైంటిఫికలీ దట్ ప్లాంట్స్ హ్యావ్ కమ్యూనికేషన్. సో దే రెస్పాండ్ కమ్యూనికేషన్ నాట్ జస్ట్ లైక్ హౌ వీ టాక్, బట్ దే హ్యావ్ సమ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ వేర్ దే రియాక్ట్ టు యువర్ రెస్పాన్సెస్. సో చెట్టుని బెదిరించినప్పుడు లేదంటే చెట్టు మీద ఆలోచించినప్పుడు కూడా, మీరు జస్ట్ బయటికి బెదిరించడమే కాదు, ఈవెన్ ఇఫ్ యూ థింక్ హార్ష్ విత్ ద ప్లాంట్ ఆల్సో అది రెస్పాండ్ అవుతుంది. సో ఆ కమ్యూనికేషన్ గురించి ఎప్పుడో వారు ప్రూవ్ చేశారు. సీక్రెట్ లైఫ్ ఆఫ్ ప్లాంట్స్ అనేది ఒక డాక్యుమెంటరీ చూస్తే మీకు ఇంకా డీటెయిల్ అర్థమవుతుంది. సో అట్లా ప్లాంట్స్ కమ్యూనికేట్ చేసుకుంటాయి, చేసుకొని ఆ న్యూట్రియన్స్ షేర్ చేసుకుంటాయి. షేర్ చేసుకుంటూ వేరే యానిమల్స్కి కూడా, సపోజ్ ఆల్ ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్, హర్బ్స్ ఏవైతే రూమినెంట్స్ ఉంటాయో, క్యాటిల్స్ ఉంటాయో, అవన్నీ కూడా గడ్డి మేస్తుంటాయి. అన్ని రకాల ఆకులు అలములు మేస్తుంటాయి. మీరు ఎప్పుడన్నా గమనిస్తే దే డోంట్ ఈట్ వెరీ మెచ్యూర్డ్ గ్రాస్, లేతగా ఉన్న గడ్డిని మాత్రమే అవి తింటాయి. ఎందుకంటే అవి స్వీట్గా ఉంటాయి, టెండర్గా ఉంటాయి, దాంట్లో న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. సో అది మొత్తం చెట్టును అప్రూచ్ చేయదు, పైన 3-4 ఇంచెస్ మాత్రమే తీసుకుంటుంది. ఎందుకంటే చెట్టుకు కూడా జీవించే హక్కు ఉంది, ప్లాంట్ ఆల్సో షుడ్ సర్వైవ్. సో అందుకనే ప్లాంట్ల నుంచి ఒక బిట్టర్, ఒక కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. సో ఆ కెమికల్స్ వల్ల ఇట్ విల్ డిఫెండ్ ది యానిమల్, అంటే ఎక్కువ తిననీయకుండా ఒక లెవెల్ వరకే ఇస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.